సెంటర్స్ మనం అందరం చూసాం. ఫ్రెష్ ఆఫీసర్ కోసం బాడీస్ బాడీస్ కొడుకుంటాం. ఏ ఊరిలో అయితే తడి చెత్త పొడి చెత్త విభజన చెయ్యరో ఆ ఊరు రానున్న రోజుల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్ వ్యతిరేకంగా వెళ్తే ఆ ఊరిలో నిర్మించలేని పరిస్థితి. ఇదివరకు ఎండాకాలం అంటే రోడ్డు మీదకి వచ్చి కాసేపు అందరూ నడిచేవాళ్ళు. ఈ రోజుల్లో రోడ్డు మీదకి బయటకు వస్తే కాసేపు చొక్కా అంతా చెమట పడిపోతుంది. ఎస్సారం వేడి పెరిగిపోయింది, చెట్లు లేవు. మరి ఎన్ని సిటీ యొక్క పాపులేషన్ బట్టి తడి చెత్త అంటున్నారు, పొడి చెత్త అంటున్నారు, ప్రమాదకరమైన చెత్త అంటున్నారు. సార్ ఎందరూ మా ఇంట్లో పెట్టుకున్నాం సార్, నీట్గా ఉన్నాయి డస్ట్బిన్స్, కానీ మీ గుండె మీద చేసుకొని చెప్పండి ఇవన్నీ అలా అందరిలో ఏం చేస్తున్నాడు. నీటి కోపం మీరు కావాలి తప్ప. నీటికి ఇందులో స్టీల్ సామాన్లు, ఇందులో సరుకులు, ఇందులో బట్టలు, ఇవన్నీ వేసుకొని బుట్టలు కట్టుకొని బీరో పైన దాచి పెడతాం. ఒక డస్ట్బిన్ సోర్స్ లెవెల్లో తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరమైన చెత్తకి వేరు చేసి ఇవ్వమని చెప్తే ఈ డస్ట్బిన్స్ అన్ని బీరో పై చెప్పింది. కానీ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి డస్ట్బిన్స్ ఇచ్చారంటే ఎవరైనా ఆలోచించారా ఎందుకు ఇస్తున్నారు ప్రతి ఇంటికి? ఆలోచించారా చెత్త విభజన కోసం ఇచ్చారని ఆలోచించారు? నో డోంట్ వరీ, రైజ్ యువర్ హ్యాండ్స్, ఎస్. సో తడి చెత్త కుళ్ళిపోయే స్వభావం గల ప్రతి ఒక్క ఘన వ్యర్థాన్ని తడి చెత్త అంటారు. దీనికోసం మనం కష్టపడాల్సింది ఏమీ లేదు. ఇది తీసుకెళ్లి కిచెన్లో పెట్టుకుంటే కూరగాయ తొక్కలు, మిగిలిపోయిన కాఫీ పొడి, మిగిలిపోయిన టీ పొడి, పూజకి వాడేసిన పూలు, కుళ్ళిపోయే స్వభావం గల అరటి తొక్కలు కానీ పూల తొక్కలు కానీ ఏదైనా సరే తడి చెత్తలో చేస్తే 45 రోజుల తర్వాత అవి మొత్తం తీసుకెళ్ళి ప్రాసెస్ చేస్తే సేంద్రియ ఎరువు తయారవుతుంది. ఎస్సార్లో తెలుసా మీకు, కంపోస్ట్ తయారవుతుంది. కిచెన్లో వచ్చే వేస్ట్ మొత్తాన్ని గ్రీన్ కలర్ డస్ట్బిన్లో పెట్టుకొని ఇంట్లో చిమ్ము కోణంగా వచ్చే వేస్ట్ మొత్తాన్ని ఒక బ్లూ కలర్ డస్ట్బిన్ మన మెయిన్ హాల్లో పెట్టుకుంటే ప్లాస్టిక్ బాటిల్, లేస్ ప్యాకెట్స్, లిటిల్ హార్ట్, గుడ్డే, హైడ్ అండ్ సీక్, థమ్స్ అప్, ఇటువంటి అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ మొత్తం ఈ యొక్క బ్లూ కలర్ డస్ట్బిన్లో పెట్టుకోవాలి. ఓకేనా? ఈ బ్లూ కలర్ డస్ట్బిన్. నెక్స్ట్ కమింగ్ టు రెడ్. ఈ రెడ్ కలర్ డస్ట్బిన్ సార్ ఎందుకు కొంచెం భయంకరంగా ఉంది రెడ్ కలర్ అనిపిస్తే, ఎస్, దిస్ ఈస్ ద సైన్ ఆఫ్ డేంజర్. మనందరికీ తెలుసు కోవిడ్ సంక్షోభంలో మనందరికి ముక్కుపైకి మాస్కులు వచ్చాయి. ఎస్ఆర్లో ఒక మాస్క్ భూమిలో ఇంకటానికి ఎన్ని రోజులు పడుతుంది తెలుసు? ఎస్ వస్తుందా? ఇప్పుడు ఓపెన్ చేయండి. ఎస్, ఇప్పుడు అందరు ఒకసారి చెవులు మూసుకుంటారు.